ఒక మూవీ కోసం పూర్తి స్థాయి కమిట్మెంట్ చూపించి అద్భుతంగా మలిస్తే ఎంతటి ఖర్చు అయినా రాబట్టుకోవచ్చనే విషయాన్ని బాహుబలి నిరూపించింది. ఈ సినిమా కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నది నిర్మాతల మాట. ఇంతకు మించిన ఖర్చు సమయంలో మహాభారతాన్ని తీయాలన్నది తన ఆలోచనగా రాజమౌళి గతంలోనే చెప్పాడు. అయితే మలయాళంలో 1000 కోట్లతో రాండమూజం అంటూ 1000 కోట్లతో మహాభారతాన్ని భీముడి కోణంలోంచి తీయబోతున్నట్లు మోహన్ లాల్ చెప్పడంతో జక్కన్న భారతం పక్కకు వెళ్ళినట్లే. ఇలాంటి సమయంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 500 కోట్ల రూపాయలు ఖర్చుతో రామాయణ మహాకావ్యాన్ని నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీన్ని బేస్ చేసుకుని రామ్చరణ్ను శ్రీరాముడిగా మార్చేసి డిజైన్ చేసిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. మగధీరలో రామ్చరణ్ ఫేస్ను రాముడి గెటప్లోకి మార్చేసి పోస్టర్ను డిజైన్ చేశారు. 500 కోట్ల బడ్జెట్, 3D మూవీ, రామ్చరణ్ యాజ్ రామ్, ఇన్నేసి నేమ్ కార్డులను చూస్తే నిజంగానే యూనిట్ వర్గాలే పోస్టర్ను రిలీజ్ చేశారేమో అనిపించక మానదు. ప్రస్తుతానికి అల్లు అరవింద్ రామాయణం తీయడం ఎంతటి వాస్తవమో, రాముడిగా రామ్చరణ్ నటిస్తున్నాడన్నది కూడా అంతే వాస్తవం.